దర్శకధీరుడు రాజమౌళి వెండితెరపై సృష్టించిన అద్భుతం బాహుబలి. ఈ సినిమాలో హీరోగా నటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ బాహుబలి తర్వాత బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. అదే ఊపులో గత ఏడాది అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్గా సాహోతో పలకరించాడు ప్రభాస్. ఆ మూవీ రిలీజ్ ఎలా ఉన్నా ప్రభాస్కి మరికొంత క్రేజ్ వచ్చి చేరిందని చెప్పవచ్చు. ఆ సినిమా సౌత్లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ హిందీలో మాత్రం మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు అందరినీ అట్రాక్ట్ చేసింది. ఆ ఏడాది రిలీజ్ అయిన హిందీ సినిమాలకు ధీటుగా నిలిచి సాహో అనిపించుకుంది. ఆ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా మన యంగ్ రెబల్ స్టార్తో మళ్ళీ జోడీ కట్టడానికి రెడీ అనేసింది. అంటే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో చెప్పనవసరం లేదు. రీసెంట్గా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ సైతం బాహుబలి సినిమా చూసి నేను ప్రభాస్కి ఫ్యాన్ అయ్యానని చెప్పుకొచ్చింది. ప్రభాస్తో నటించడానికి చాలామంది బాలీవుడ్ బ్యూటీలు ఉత్సాహం చూపుతుంటే ఒక హాట్ బ్యూటీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా రెమ్యూనరేషన్ దగ్గర బేరమాడుతుందట. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పడుకునే. వైజయంతి ప్రొడక్షన్స్లో మహానటి దర్శకుడు నాగాశ్విన్ ప్రభాస్తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ పాత్ర కోసం ఈ బామ్మని సంప్రదించగా అమ్మడు 20 నుంచి 25 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. పద్మావతి సినిమా అనంతరం 15 కోట్ల వరకు ఒక సినిమాకు అందుకుంటున్న ఈ హాట్ బ్యూటీ ప్రభాస్ మూవీ పాన్ ఇండియా మూవీ అని తెలిసి రెమ్యునరేషన్ పెంచుతుందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. దీపికా పదుకొని టాలీవుడ్ ఆఫర్స్ విషయంలో ఇలా చేయడం మొదటిసారేమీ కాదు. ఎన్ని అవకాశాలు వచ్చినా కథ వినకుండానే చాలాసార్లు నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో కూడా దీపిక చాలాసార్లు సౌత్ నిర్మాతలతో డిస్కషన్ చేసి నచ్చకపోవడంతో నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో ఒకరైన ఈ భామ మొదటి నుంచి సౌత్ ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటుందని అందరూ అంగీకరించవలసిన వాస్తవం. మరి ప్రభాస్ 21వ సినిమా కోసం దీపిక ఆ రేంజ్లో డిమాండ్ చేసిందనే వార్తలో ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.